మనకి చాలామంది మేము రకరకాల బిజినెస్లు పెట్టాం రకరకాల ఇబ్బందులు పడుతున్నాం ఏది ముందుకు రావట్లేదు అన్నీ మూసేసాం ఆపేసాం ఏ వ్యాపారం చేయాలో అర్థం కావట్లేదు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాం అని చెప్పి అంటూ ఉంటారు ఏది పెట్టినా ముందుకు రావటం లేదు అని అంటూ ఉంటారు ఖచ్చితంగా దానికి మీరు ఒక్కటే మీరు చేసే ఏ వ్యాపారం అయితే ఉందో ఆ వ్యాపారానికి సంబంధించిన దేవత ఉంటుంది ఆ దేవతని కనుక మీరు ఆ దేవతని కనుక ఇష్టంగా పూజ చేసి సేవించినట్లయితే ఆ దేవతే మీకు మార్గం చూపిస్తుంది ఆ దేవతని మీరు తెలుసుకోవాలి అంటే మీ పేరు బలాన్ని కానీ మీ గోత్రనామాన్ని కానీ నక్షత్రాన్ని కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ని కానీ కనుక చూసుకొని పరిశీలించుకున్నట్లయితే మీకు ఏ దేవత ఏ వ్యాపారం అయితే కలిసి వస్తుందో దానిలోకి మారచ్చు లేదా ఒక వ్యాపారం చేస్తూ ఉండగానే దాన్ని మళ్ళీ వేరే మీకు అనుకూలంగా ఉన్న వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు అలా చేసుకున్నట్లయితే మీకు ఒక్కొక్కళ్ళుకి ఒక్కొక్క నియమ నిబంధనలు పాటించాలి ఆ వ్యాపారంలో అప్పుడే వ్యాపారం వస్తూ ఉంటుంది కాబట్టి తొందరపడి చేయకూడదు ఏది కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఒక్కసారి మొదలు పెడితే దానిలో అలాగే ముందుకు పోవాలి దానికి సంబంధించిన లాభము కష్టానికి సంబంధించిన లాభం కూడా ఆ విధంగానే రావాలి అలా చూసుకున్నట్లయితే మనకి ఏ వ్యాపారమైనా పోతుంది దేవతల అనుగ్రహం ఉంటుంది లేదా మీరు ఏ షాపులో అయితే వ్యాపారం పెడుతున్నారో అది అంతకుముందు వాళ్ళకి కలిసి రాలేదా లేదా అంతకుముందు చాలా రోజుల నుంచి ఆ షాపు తీయలేదా అయితే ఆ షాపులో మీరు ఏ వ్యాపారం పెట్టాలన్నా అలాగే పెట్టేయకూడదు పదహారు రోజుల పాటు ఆ షాపుని మీ కింద ఉంచుకొని ఈ పదహారు రోజులు కూడా మొదటి రోజు ఆవు పంచకంతో చల్లి రెండో రోజు వేపాకు రసంతో చల్లి మూడో రోజు పసుపు నీళ్ళు చల్లి అలాగే నాలుగో రోజు ఆవు పాలతో చల్లి ఐదో రోజు గనక మనకి గోమూత్రంతో గనక చల్లి నడితే ఆవు పంచకాన్ని గనక ఐదో రోజు కనుక మళ్ళీ ఐదో రోజు చల్లి ఒక 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 చిన్న ప్లేటులో కనుక ఉప్పు పోసి ఉప్పుపై ఒక మట్టితో మూకుడిని పెట్టి ఆ మూకుడిలో కనుక ఆమదాన్ని గనక పోసి దీపారాజన చేసినట్లయితే ఆ షాపులో ఏ షాప్ అయితే ఉందో ఆ షాపులో మధ్యలో అగండాన్ని వేసి అగండాన్ని పెట్టి అగండంలో ఏకవత్తి వేసి గనక వెలిగించినట్లయితే మీకు ఆ షాపుకి గనక ఏ దోషం ఉన్నా కూడా ఆ దోషం లాగుతుంది హరిస్తుంది ఆ షాపుకి ఎటువంటి సమస్యలున్నా ఆ తర్వాత పెట్టే మీకు ఏ సమస్య రాకుండా వ్యాపారం అభివృద్ధి అవుతుంది ప్రతిరోజు కూడా శని లేదు ప్రతి వారం అయినా సరే శనివారం శనివారం షాపుకి ఒక కొబ్బరికాయని దిష్టి తీసి అలాగే మామూలుగా కొబ్బరికాయని ఎప్పుడు కూడా చాలామంది షాపులో షాప్ ముందు పెద్దగా కొడతారు అలా కొట్టకూడదండి ఎందుకంటే ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ నీరు కానీ కొబ్బరి చిప్పలు కొబ్బరి ముక్కలు కానీ మిమ్మల్ని తాకితే ఆ మీరు తీసిన దిష్టి యధావిధిగా మళ్ళీ మీ షాపుకి వచ్చేస్తుంది అలా కాకుండా మనం చిన్నగా గనక కొబ్బరికాయని కొట్టి రెండు చెక్కలు చేసి కాలువలో కానీ డస్ట్బిన్లో కానీ వేసినట్లయితే అంతటితో ఆ దిష్టి పోతుంది ఆదివారం రోజున నిమ్మకాయతో కూడా దిష్టి తీయవచ్చు అలాగే ఇంకా రకరకాల పద్ధతులతో దృష్టి తీయచ్చు మీకు కను దృష్టి ఎక్కువగా ఉంటుంది ఆకర్షణ దృష్టి ఎక్కువగా ఉంటుంది ఏ దిష్టికి ఏ విధంగా చేయాలి అనుకున్నట్లయితే మీ వ్యాపార పరంగా ఎటువంటి సమస్యలున్నా ఆరోగ్యపరంగా కళ్యాణపరంగా సంతానపరంగా అలాగే రియల్ ఎస్టేట్ భూవ్యాపారరంగా ఏ సమస్యలున్నా మీ జాతకంలో దోషాలున్నా లేదు మీరు ఏ పని విదేశీయానం కానీ ఉద్యోగము పెళ్ళి సంతానము ఎటువంటి సమస్యలున్నా ఏ వ్యాపారపరమైన సమస్యలున్నా లేదు మీరు అనుకున్న పని అనుకున్నట్లు అవ్వకపోయినా లేదు తరచు ఆరోగ్య సమస్యలు వస్తున్నా లేదు మాటికి ప్రమాదాలు జరుగుతున్నా లేదు కళ్యాణానికి ఆటంకాలు వస్తున్నా లేదు ఒక్కొక్కరికి అమావాస్యకి పౌర్ణమికి కోపంగా మాట్లాడుతూ మైండ్ మారిపోయి రకరకాలుగా మాట్లాడుతున్నా సరే మారుతీ పీఠ మారుతి పీఠాన్ని సంప్రదించండి మారుతీ పీఠం నెంబర్లకి ఫోన్లు చేయండి ఫోన్ చేసి మీ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ తీసుకోండి తీసుకొని మీ సమస్యకు చక్కటి పరిష్కారాల మార్గాలను పొందండి మీకు ఎటువంటి సమస్య అయినా సరే ఆ మీ జాతక సమస్య మీ పేరు బలాన్ని బట్టి మీ నక్షత్ర గోత్రాన్ని బట్టి కూడా మీకు ఏ పేరు కలిసి వస్తుంది ఏ దేవతను పూజ చేయాలి ఏ వారం ఏం చేయాలి మీకు దైవ బలం ఎంత ఉంది ఏ దోషాలు ఏమున్నాయని మీకు అన్నీ కూడా తెలుగులో మీరు చదువుకునే విధంగా మీకు చూపించి మీకు మాట్లాడటం జరుగుతుంది మీకు ప్రతి ఒక్కదానికి కూడా పరిష్కార మార్గాలు చూపటం జరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు